బీజేపీలో ఇంటర్నల్ వార్ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలను ఇన్వాల్వ్ చేయని రాష్ట్ర నాయకత్వం గెలిచిన వారిలో ఇద్దరు మినహా ఆరుగురు కొత్తవారే అసెంబ్లీ సమావేశాల్లో సబ్జెక్టుపై అందని సహకారం ఇతర పార్టీలకు భిన్నంగా తీరు అసంతృప్తిలో పలువురు రాష్ట్ర బ్యాజే రాష్ట్ర బీజేపీలో ఇంటర్నర్ వాల్ జరుగుతున్నదని తెలుస్తుంది రాష్ట్ర నాయకత్వం ఎమ్మెల్యేలకు ఏమాత్రం పొసగడం లేదని సమాచారం ఏ కార్యక్రమంలోనూ ఎమ్మెల్యేలను ఇన్వాల్వ్ చేయడం లేదని చర్చ జరుగుతోంది కనీసం బీజేఎల్పీ నేతను సైతం రాష్ట్ర నాయకత్వం పెద్దగా పట్టించుకోవడం లేదని టాక్ వినిపిస్తోంది తెలంగాణలో బీజేపీ నుంచి మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిచారు గెలిచిన వారిలో ఆరుగురు ఎమ్మెల్యేలు చట్ట కొత్తగా అడుగు పెట్టారు ఏలేటి మహేష్ రాజా సింగ్ ఇద్దరే అందులో సీనియర్లు అయితే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పార్టీ నుంచి ఏ ఏ అంశాలు ప్రస్తావించాలి ఏ హామీలపై రాష్ట్ర సర్కారును ఇరుకున పెట్టాలనే అంశాలపై సబ్జెక్ట్ అందించే సహకారం కూడా ఇవ్వలేదనే విమర్శలు వస్తున్నాయి దీంతో పలువురు ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్టు సమాచారం తెలంగాణ బీజేపీ పరిస్థితి ఇతర పార్టీలకు భిన్నంగా తయారైంది అసెంబ్లీ సమావేశాలు అనగానే ఇతర పార్టీలు పలు అంశాలపై సబ్జెక్ట్ అందించడంతో పాటు ఎలా వ్యవహరించాలి ఏ ఏ అంశాలను లేవనెత్తాలనే విషయాలపై బ్రీఫింగ్ ఇస్తారు కానీ కాషాయ పార్టీలో ఆ పరిస్థితి లేకుండా పోయింది స్టేట్ బాడీ దిశానిర్దేశం చేయలేకపోయిందనే ఆరోపణలు ఉన్నాయి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సభలో మాట్లాడేందుకు పార్టీ రాష్ట్ర ప్రభుత్వ నాయకత్వమే సబ్జెక్టు ప్రిపేర్ చేసి ఇవ్వగా బీజేపీలో మాత్రం అటువంటి పరిస్థితి కనిపించలేదు తెలంగాణ కాషాయ పార్టీలో అధికార ప్రతినిధులు జాబితా చెప్పుకోవడానికి చాలా పెద్దగానే ఉన్న రాష్ట్ర నాయకులకు కనీసం సబ్జెక్ట్ ప్రిపేర్ చేసి ఇచ్చే పరిస్థితి లేదు దీంతో కవలం పార్టీ నేతలు ఎవరికి వారే అన్నట్లు వ్యవహరిస్తున్నారు ఎమ్మెల్యేలను కూడా కాషాయ పార్టీ నేతలు ఓన్ చేసుకోలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి ఇటీవల బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బి కిషన్ రెడ్డి రైతు రుణమాఫీ హెల్ప్ లైన్ కేంద్రాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి సంబంధించి ఎమ్మెల్యేల కనీస సహకారం సమాచారం కూడా ఇవ్వకపోవడం గమనార్హం ప్రశ్నిస్తున్న తెలంగాణ రైతులు అంటూ విడుదల చేసిన పోస్టర్లో జా పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి ఫోటో తప్ప మిగతా వారి ఫోటోలు కూడా ముద్రించలేదు బీజేపీ శాసన శాసనసభా నేత పదవి పార్టీలో కీలకమైన పదవి బీజేఎల్పీ నేతగా మహేశ్వర్ రెడ్డి బాధ్యతలు నిర్వహిస్తున్నారు బీజేఎల్పీని రాష్ట్ర నాయకత్వం పట్టించుకోవడం లేదని పార్టీ ఎమ్మెల్యేలే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి టీబీజేపీలో ఏర్పడింది మరి ఈ అంతర్గత వివాదాలను పార్టీ జాతీయ నాయకత్వం అయినా పట్టించుకొని లేదా అని చూడాలి అంటూ చూస్తా ఉన్నాం దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి గత కొన్ని రోజులుగా నేను కానీ సీనన్న కానీ చెప్తా ఉన్నాం బీజేపీలో భయంకరంగా ఉంది పరిస్థితి స్టేట్ బీజేపీ చాలా దారుణంగా ఉంది దారుణంగా ఉంది దారుణంగా ఉంది అని మీకు గుర్తుందో లేదో ఇదే అసెంబ్లీ అసెంబ్లీ నిన్నటికి అయిపోయింది నిరోధక వాయిదా వేసిరదని అసెంబ్లీ స్టార్ట్ అయిన కొత్తలోనో లేదా అసెంబ్లీ స్టార్ట్ అవుతున్నటువంటి డేనో అనుకుంటా ఆ ముందు రోజు అనుకుంటా నేను ఒక స్టేట్మెంట్ అన్న తెలంగాణ రాష్ట్ర బీజేపీకి ఒక ఇన్ఛార్జ్ లేడు ఉన్న కిషన్ రెడ్డి నిజంగా పనికి మల్లనోడు ఎస్ కిషన్ రెడ్డి పనికిమాలోడే ఈ కిషన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి బీజేపీలో ఉన్నటువంటి లీడర్ అసెంబ్లీకి మీరు పోతూ ఉన్నారు తమ్ముళ్ళు అన్నలు మీరు పోతా ఉన్నారు ఇది ఫస్ట్ టైం మీరు గెలిచింది లేదా అట్లీస్ట్ మీరు అసెంబ్లీకి పోతూ ఉన్నారు కదా ఇగో ఈ అంశాలపైన మాట్లాడదాం అనేటువంటి ఒక్క బ్రీఫింగ్ చేయలే ఒక్క మీటింగ్ జరగలే అలాంటిది జరిగితే జరు ఉండొచ్చు కాక ఏ స్కైప్లోనో ఈప్లోనో లేదా వాళ్ళందరూ పిలుచుకొని మాట్లాడవచ్చు ఆల్ ద బెస్ట్ మంచిగా వేయరండి అని చెప్పిండు తప్ప అంతమించి ఇంకో విషయం చెప్పినట్టు కూడా లేదు అరే అంతెందుకు ఇంకో దౌర్భాగ్యమైనటువంటి స్టేట్మెంట్ నేను ఒక మాట చెప్తా చూడు ఒక్క చాలా బాధాకరమైనటువంటి స్టేట్మెంట్ నేను చెప్తా ఎమ్మెల్యేలుగా గెలిచిన తర్వాత ఈ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిచారు అని డిక్లేర్ అయిన తర్వాత స్టేట్ బీజేపీ పార్టీ ఆఫీస్ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ మీరు గెలిచారు మనం గెలిచాం అనేటువంటి మాట ఆ ఎమ్మెల్యేలకు చెప్పలేదు తెలుసా ఈ మాట నేను చెప్తా చెప్తున్నా ఎందుకంటే ఆనాడు కొంతమందితో పాటు నేను ట్రావెల్ చేస్తూ ఉన్నా సజెషన్స్ ప్లస్ వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని పనుల్లో సోషల్ మీడియా పనుల్లో నేను కొంత సపోర్టివ్ అండ్ గైడెన్స్ ఇస్తూ ఉన్నా ఆ టైంలో కాబట్టి ఎవ్వరికి ఎవరు స్టేట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరు ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ అండి మనం గెలిచాము మీరు గెలిచారు అనేటువంటి కనీసం కంగ్రాచులేషన్స్ చెప్పినటువంటి దాఖలాలు లేవు స్టేట్ చీఫ్గా ఆనాడు ఎలక్షన్స్ ఇన్ఛార్జికి ఎవరైతే వచ్చారో ఆయన ఫోన్ చేసి చెప్పిండు వీళ్ళందరికీ ఆ తర్వాత స్టేట్ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఫోన్ చేసి చెప్పిండు తిడితే ఇది బీజేపీలో ఉన్నటువంటి పరిస్థితి ఇంత డీటెయిల్డ్గా నాకు తెలుసు కాబట్టి నేను చెప్తా ఉన్నా తెలియని విషయాలు మనం మాట్లాడొద్దు మాట్లాడడం కూడా నేను మాట్లాడా స్పెసిఫైడ్గా ఇది తెలంగాణ బీజేపీలో పరిస్థితి తెలంగాణ బీజేపీ కార్యకర్తలు కానీ తెలంగాణ బీజేపీ లీడర్లు కానీ మేము ఏదైనా చెప్తే ఫీల్ అవుతూ ఉన్నారు బాధపడుతూ ఉన్నారు కానీ దాని వెనకాల చాలా అండర్స్టాండింగ్ చాలా అనాలిసిస్ ఉంటాయబ్బా తెలంగాణ బీజేపీ వాస్తవానికి ఇవాళ ఎక్కడనో ఉండాల్సినటువంటి బీజేపీ మొన్న అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా బిహేవ్ చేయాల్సినటువంటి బీజేపీ నిజంగా ఇందాకనే నేను చెప్పిన కదా ఎంత తక్కువ మాట్లాడిర బీజేపీలో అసెంబ్లీలో అనేటువంటిది ఇగో ఇది 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 ఇదే కారణం వాళ్ళు అంత తక్కువగా మాట్లాడడానికి దె వాస్ నో గైడెన్స్ టు దెమ్ దె వాస్ నో గైడెన్స్ టు దెమ్ పాపం బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడలో అసెంబ్లీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉండే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతూ ఉంది అనేటువంటిది సరైనటువంటి నాయకుడు లేకపోతే ఏం జరుగుద్దు అంటే ఇట్లా అసెంబ్లీలో తెలమొలు వేసుకొని కూర్చుంటారు కనీసం ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉంటాయి ఎనిమిది మందిని పిలిచి అన్న మనమే ఎనిమిది మందే ఉన్నాం మీరు తక్కువేం కాదు ఎయిట్ ఈస్ అ గుడ్ నెంబర్ మనం దీని తగ్గట్టుగా కరెక్ట్గా ఫైట్ చేద్దాం అనేటువంటి డిస్కషన్ కూడా జరుగుతుంది పార్టీలో బీజేపీ రోజు రోజుకి తెలంగాణలో తమ యొక్క ఉనికిని కోల్పోతూ ఉన్నారు బీజేపీ లీడర్లు రోజు రోజుకి తెలంగాణలో తమ యొక్క ప్రాబల్యాన్ని కోల్పోతూ ఉన్నారు ఈ బీజేపీ లీడర్లు ఇట్లనే కనుక ఉంటే ఈ బీజేపీ పార్టీ ఇట్లనే కనుక ఉంటే రానున్నటువంటి రోజుల్లో మనుగడ తెలంగాణలో పూర్తి స్థాయిలో అయిపోతుంది నేను చెప్తా ఉన్నా ఇంతకుముందు చెప్పిన మళ్ళీ ఇప్పుడే చెప్తా ఉన్నా ప్రతిపక్షం లేని రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం పూర్తి స్థాయిలో కాంగ్రెస్ మయం అయ్యేందుకు ఎక్కువ రోజులు టైం పట్టదు లేదా ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఇలాగే కనుక ఉంటే బీఆర్ఎస్ పార్టీ తన ప్రాబల్యాన్ని చాలా పెద్ద ఎత్తున పెంచుకుంటుంది ప్రతిపక్షంగా రానున్నటువంటి రోజుల్లో కేవలం బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది తప్ప బీజేపీ పార్టీకి ఎట్టి పరిస్థితుల స్కోప్ లేదు లేదు రాదు ఉండదు ఇది గుర్తు గుర్తుపెట్టుకోవాలి బీజేపీ లీడర్లు కానీ తెలంగాణ ప్రజలు కానీ అర్థం చేసుకోవాల్సింది ఇదే బీజేపీ కార్యకర్తలారా మేము చెప్పేటువంటి మాట ఏదైనా ఉంటే మీకు బాధ కలిగిస్తూ ఉండొచ్చు కాక మేము చెప్తున్నటువంటి మాట అది తప్పు నాది కాదు కానీ పార్టీలో ఏం జరుగుతూ ఉందో అది మాత్రమే మీ ముందు పెట్టేందుకు ప్రయత్నం అయితే నేను చేస్తూ ఉన్నా ఇది దయచేసి అర్థం చేసుకోవాలి తెలంగాణ బీజేపీ కార్యకర్తలు తెలంగాణ బీజేపీ లీడర్లు మీరు నన్ను తిట్టుకున్నా వచ్చే నష్టం ఏం లేదు నా బాధ్యత లోపల ఏం జరుగుతుందో మీకు చెప్పడానికి ఆ సెంటర్లో ఉన్నటువంటి బీజేపీ టీం కూడా ఏం చేస్తూ ఉందో తెలీదు ఆ సెంటర్లో ఉన్నటువంటి అయినా కాస్త దీనిపైన దృష్టి పెట్టి స్టేట్ని కరెక్ట్ చేయకపోతే చాలా పెద్ద నష్టం జరుగుతుంది డిసెంబర్ వరకు అంటే సెంట్రల్ బీజేపీ చీఫ్ ఎవరైనటువంటి అంటే నడ్డా ప్లేస్లో ఎవరు వస్తారో అనౌన్స్ అయ్యేంత వరకు స్టేట్లో ఎవరు వస్తారు బీజేపీ చీఫ్ అనేటువంటిది అనౌన్స్ చేసేటువంటి పరిస్థితిలో బీజేపీ లేదు సెంట్రల్ నుంచి స్టేట్ దాకా సో కాబట్టి చుక్కాని లేనటువంటి నావ ఈ బీజేపీ పార్టీ అని నేను ఇంతకుముందు చెప్పిన ఇవాళ కూడా మళ్ళీ చెప్తా ఉన్నా చుక్కాని లేనటువంటి నావే ఈ బీజేపీ